విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి చేయడం కన్నా ఆదా చేయడం అన్నది కూడా చాలా అవసరము. ఎందుకంటే ఈరోజు ఉత్పత్తి చేయడం దానికన్నా ఒక యూనిట్ ఆదా చేస్తే దాదాపు 1.5 యూనిట్ వరకు మనం పొదుపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దుబారాన్ని అరికట్టాలంటే, పొదుపు చేయాలంటే అగ్రికల్చర్ వ్యవస్థలో మనకి అన్ని దాదాపు 20,000 అగ్రికల్చర్ కనెక్షన్ ఉండడం జరిగింది. ఆ అగ్రికల్చర్ కనెక్షన్లు అన్నీ కూడా దాదాపు వాటి యొక్క డిమాండ్ దాదాపు 2,500 MW కెపాసిటీ ఉండడం జరుగుతుంది. ఈ 2,500 MW కెపాసిటీ అనేది టెక్నికల్గా చూస్తే మనకు అది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటాము. వాటికి ముఖ్యంగా కెపాసిటర్ అనేది ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ 20,000 పంప్ సెట్లను ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కెపాసిటర్ అనేది లేవడం లేవు, చాలా దురదృష్టకరం. నిజంగా ఈ కెపాసిటర్లు అనేది ఎంతో పెద్ద ధర కూడా కాదు, 300 నుంచి 350 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 350 రూపాయలు మన పెట్టుబడితో అన్ని పంపు సెట్ల కెపాసిటర్లకు ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికమైన ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను, ఉద్యోగులను, తర్వాత రైతాంగానికి అందరినీ కూడా కార్మికులను చేసేసి అన్ని పంపు సెట్లకు ఒక 2 నెలల్లో మనము బిగించగలిగితే దాదాపు మనము 300 MW మన విద్యుత్ డిమాండ్ అనేది మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇంకొకటి కూడా ముఖ్యమైనది, మన ఇళ్లలో గ్రామాలలో కూడా ఇన్కండిసెంట్ బల్బ్ అనేది, పాత బల్బులు మనం వాడుతున్నాం. నిజంగా అవి ఎక్కువ కరెంటు వాడుకొని ఇల్యూమినేషన్ కూడా దాని ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకి ఈరోజు చాలా బల్బులు వస్తున్నాయి, సిఎఫ్ఎల్ వస్తున్నాయి, తర్వాత ఎల్ఈడి బల్బులు కూడా చాలా రావడం జరుగుతుంది. సిఎఫ్ఎల్ బల్బులు, ఎల్ఈడి బల్బులు అనేది ముఖ్యంగా ఇనిషియల్గా కొంత ఖర్చు ఎక్కువైతుంది, కాబట్టి మనకు మనం ఉన్నటువంటి వినియోగదారులు అందరూ కూడా 10 రూపాయలు పెడితే మనకు బల్బు మార్కెట్లో దొరుకుతుంది. అదే సిఎఫ్ఎల్ బల్బు అంటే దాదాపు 60-70 రూపాయలు పెట్టాలి, ఎల్ఈడి బల్బు అయితే దాదాపు 125 నుంచి 130 రూపాయలు ఉండడం జరగడం వలన దాదాపు ఎక్కువ మంది ఈ బల్బులు అనేది వాడుతున్నారు. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ తక్కువ ఎఫిషియన్సీ ఉన్నటువంటి లైటింగ్ సిస్టమ్ అన్నింటినీ కూడా మనం తగ్గించగలిగితే దాదాపు మనము ఒక 200 MW డిమాండ్ కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు మనందరూ చెప్పారు, ఈరోజు మనం 2 సోర్సుల ద్వారా ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ముఖ్యంగా ఎక్కువ మనము బొగ్గు ద్వారా తయారు చేస్తున్నాము, కొంత మనము వాటర్ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. నిజంగా ఈరోజు పర్యావరణవేత్తలు అందరూ నిజంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బొగ్గు ఉన్నటువంటిది ఆ సోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయి, తర్వాత వాటి నుంచి ఉన్నటువంటి వ్యర్థాలను కూడా మనం క్రమ పద్ధతిలో మనం యూజ్ చేయకుంటే రేపు పొద్దున మనకి ఏంటంటే ఏం మిగిలకుంటే భూమి మీద మిగిలకుంటున్నటువంటి వ్యవస్థ ఉన్నది. ఈ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఆల్టర్నేట్ సోర్సెస్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఆల్రెడీ సోలార్ ప్లాంట్ అనేది చాలా ప్రూవెన్ టెక్నాలజీగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే గత సంవత్సరంలో దాదాపు 1,000 MW టెండర్లు వెలిస్తే దాదాపు 2,000 MW పైన కూడా మేము పెడతామని చెప్పి చాలా మంది టెండర్స్ పోర్ట్ చేసి బిడ్డర్లు పార్టిసిపేట్ అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సరైన చర్య తీసుకోకపోవడం వల్ల మనకి ఈరోజు పవర్ ప్లాంట్ రాలేదు. ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, మన ప్రభుత్వము ఇప్పుడు మనకు మనం వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం. కాబట్టి ఈ సోలార్ ప్లాంట్ అనేది తప్పకుండా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు మనకు 45 మండలాలు ఉన్నాయి, మండలాలకు దాదాపు ఒక 10 MW చొప్పున మనము ఒక ప్లాంట్ సోలార్ ప్లాంట్ పెడితే ఆ మండలం లోపల మన కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఉత్పత్తి కరెంట్ అనేది అక్కడ అగ్రికల్చర్ రైతులకు పగటి కూడా కరెంట్ ఇచ్చినప్పుడు బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు మనకు కరెంట్ అనేది సోలార్ నుంచి 5 రూపాయల నుంచి దాదాపు 7.5 దాకా కోట్ చేయడం జరిగింది. నిజంగా వాళ్ళను సరైన పద్ధతిలో వాళ్ళు నెగోషియేట్ చేసి దాదాపు 6-6.5 వరకు లోపు అందరినీ తీసుకురాగలిగితే ఆ 6 రూపాయల నుండి కరెంట్ అనేది వచ్చే 25 సంవత్సరాలకు అదే రేటుతోనే మనకు వస్తుంది. కాబట్టి దాటిని బాల్యత్తులు మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఇంకోటి ఈ ప్రాంతాన్ని పట్టణ ప్రాంతాలలో కూడా నిజంగా కరెంటు కొద్దిగా అనేది ఎక్కువగా ఉన్నది. ఇక్కడ కొంత వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇళ్ల పైన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ మనం టేకప్ చేయాల్సింది. దాదాపు ఒక 1 కిలోవాట్ తీసుకుంటే దాదాపు మనకి 80,000 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి తప్పకుండా
ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 500 square feet లో ఉన్నటువంటి ఏరియా ఇండ్ల పైన తప్పకుండా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ పెట్టుకునే విధంగా ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళని కొంత ప్రోత్సహించాలి. ఏదో విధంగా ఇంటి ట్యాక్స్లు అయితే లేకుంటే వేరే విధంగా ప్రోత్సహిస్తే తప్పకుండా ఆ విధంగా దాదాపు మనకు 50 నుంచి 100 మెగావాట్లు ఈ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా దీర్ఘకాలికంగా మనం చేయాలంటే కూడా ముఖ్యంగా రైతాంగం అనేది బాగుపడే మన తెలంగాణ ప్రాంతం అనేది బాగుపడుతుంది. ఈ వ్యవసాయానికి కరెంటు కూడా సప్లై చేయాలంటే విద్యుత్ సంస్థలు కూడా అధిక పాలన పడుతుంది. దాదాపు ఒక 8 నుంచి 9 వేల కోట్ల రూపాయలు మనం ఇక్కడ వ్యవసాయానికి సప్లై చేయాల్సిన అవసరం ఉంది. దాని యొక్క ధర పడుతుంది. అంత భారీ ఎత్తున సప్లై చేయడం అనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ సంస్థలకు భారంగా మారుతుంది. కాబట్టి ఈ వ్యవసాయానికి వాడే కరెంటును ఏ విధంగా తగ్గించుకోవాలనేది ఆలోచన కూడా చేయాలి. దానికి చాలా సంస్థలు కూడా ఇప్పుడు సోలార్తో పనిచేసే పంప్ సెట్లు కూడా రావడం జరుగుతుంది. దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల లోపు 5 HP మోటార్ పనిచేయడానికి చాలా సంస్థలు కూడా చాలా ముందుకు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళను ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద పేమెంట్ చేద్దామన్నా లేకుంటే ఒక వయబుల్ స్కీమ్ టెక్నికల్ ఆలోచించేసి ఫేజల్ మేనర్గా ఎక్కడైతే అధిక వినియోగం మనకి ఇప్పుడు పర్టికులర్గా తీసుకున్నప్పుడు ఈ కరీంనగర్ ఏరియాలో లేకుంటే కేంద్ర మనకు వాగులు తర్వాత రివర్సల్ దగ్గర కొంచెం ఎక్కువ కన్సంప్షన్ అనేది బాగా జరుగుతుంది. ఆ ఏరియాలో ఇమీడియట్గా మనం ఈ సోలార్తో పనిచేసినటువంటి పంప్ సెట్లు పెడితే తప్పకుండా విద్యుత్ వినియోగం అనేది కొంత తగ్గించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది నిజంగా ఇప్పుడు కొన్ని వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అది దీర్ఘకాలికమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక 6000 మెగావాట్లకు థర్మల్తో తయారైనటువంటి ప్లాంట్లు పెడతానన్నారు. నిజంగా ఈ చర్య కూడా ఆహ్వానించదగ్గితే వారు 3 సంవత్సరాల్లో అవుతుందని చెప్తున్నారు. ఆ 3 సంవత్సరాల్లో వస్తుందంటే మనం అందరం సంతోషించాలి. కానీ చాలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. థర్మల్ ప్లాంట్ పెట్టాలంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి, బొగ్గు కావాలి, నీళ్లు కావాలి, తర్వాత ఇక్కడ నుంచి సుదూర ప్రాంతం నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది రైతాంగం వల్ల భూలు ఇవ్వాల్సి వస్తుంది, రైట్ ఆఫ్ వే ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా అక్కడి నుంచి లైన్ వేయాలంటే కూడా చాలా మంది రైతులు ఈరోజు అబ్జెక్ట్ చేస్తున్నారు. కాబట్టి 3 సంవత్సరాల్లో వస్తే తప్పకుండా మనం అందరం కూడా సంతోషించే వాళ్ళమే, తప్పకుండా రావాలని ఆశిస్తూ ఈ విధంగా దీర్ఘకాలిక ప్రణాళికలు చేస్తూ ఈ విధంగా షార్ట్ టర్మ్ ప్రణాళికలు అనేది తప్పకుండా చేసుకున్నప్పుడే ఈ ప్రజానీకం ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోరుకొని బంగారు తెలంగాణ కావాలనుకున్నామో, గవర్నమెంట్ నుంచి ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఇవన్నీ కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తూ ముఖ్యంగా ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక విన్నపం మంచి సరైన సూచన చేయాల్సిందని చెప్పి మరొక విధంగా ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ విద్యుత్ సంస్థలకు మేనేజ్ చేసినటువంటి డైరెక్టర్లు అయితే సిఎండీలు అయితే కొంత సరి అయినటువంటి వ్యవస్థ లేనటువంటి లేకుండా ఉన్నదని చెప్పి ఇప్పుడు భావించడం జరుగుతుంది. నిజంగా మొన్న చంద్రబాబు నాయుడు పీపీఏలు వద్దన్న రోజునే ఈ విధంగా చేస్తారని మనం ఊహించేసే మన తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ల నుంచి ఇమీడియట్ గా పవర్ కొనే విధంగా ముఖ్యమంత్రి గారికి సూచన చేయడము, వీళ్ళు కూడా చర్యలు తీసుకొని దాదాపు మనకు రోజుకు ఒక 10 నుంచి 15 మిలియన్ యూనిట్లు అనివ్వంటే నిజంగా ఈ రోజు ఈ విధంగా రైతాంగం రోడ్డు మీద పడే వాళ్ళు కాదు, ఇబ్బంది పడే వాళ్ళు కాదు, వాళ్ళ పంటను కాపాడే వాళ్ళు రైతులు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ వీళ్ళు ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల ఈ రోజు గవర్నమెంట్ ఇబ్బంది పెట్టిర్రు, అదే విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిర్రు. ఈ వ్యవస్థ ఈ విధంగా కంటిన్యూ అయితే కూడా ఇంకా బాగుపడే సూచనలు కూడా లేవు. కాబట్టి దాదాపు తెలంగాణ సోయిన్లు తెలంగాణ వాదం గురించి మాట్లాడే వాళ్ళనే ఇక్కడ విద్యుత్ సంస్థలలో డైరెక్టర్లను సిఎంపీలు చేస్తే వాళ్లకు తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచన వస్తుంది, తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ చేసే వాళ్ళు అయితే అని చెప్పి మేము ఆలోచిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మిగతా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ ముఖ్యంగా ఈ ప్రాంతం మీద ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కుట్రల విషయమైనా అంటే మనం ఇక్కడ జ్ఞాపకూర్చిన చాలా స్ట్రాంగ్ వర్డ్స్ ఇద్దరిని మాత్రం ఎప్పుడు మనం చెప్పుకుంటే కేఎల్ రాని తాతారావు వాళ్ళు ఇద్దరు మాత్రం ఈ ప్రాంతాన్ని ఎట్లా నాశనం చేసింది అనేది చిన్న విద్యార్థుల నడితే కూడా చెప్పే రీతిగా భావజాలం ఈ ప్రాంతంలో ఉన్నది. కాబట్టి వాటిని మనం ఖచ్చితంగా అధిగమించవలసింది. ఆ క్రమంలో
మన చేతిలో ఉన్న పవర్ కెపాసిటీ కానీ భవిష్యత్తు ఎటువంటి కార్యాచరణ మనం రూపొందించుకోవాలనే విషయమే కానీ ఏ పవర్ అయితే మన మన సోదర రాష్ట్రం అనుకుంటున్నామో ఇప్పటికే ఎనర్జీ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అక్కడ తయారు చేసుకున్న వాళ్ళే కానీ ప్రైవేట్ ఎనర్జీ జనరేటర్స్ నుంచి తీసుకోవడానికి కూడా ఇప్పుడు మన పక్క రాష్ట్రం అడ్డుకుంటున్నారు. అది బాధాకరమైన విషయం. ఇంకా దాన్ని ఏ రకంగా మనం మిటిగేట్ కావాలి అనేది కూడా మోహన్ రెడ్డి గారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఏ రకంగా ఇవ్వగలుగుతుంది విషయం చెప్పారు. దాంతో పాటు మనం ఎనర్జీ సేవింగ్ ముఖ్యంగా రూరల్ అండ్ డొమెస్టిక్ మరియు అర్బన్ ఏరియాలో ఏ రకంగా మనం చేయగలుగుతామని మాట చెప్పారు. కాబట్టి వీటిని గుర్తించుకొని నేను ఈ విషయంలో నేనంటే ప్రతిదాన్ని నేను రివ్యూ చేయటం లేదు, కానీ వీటిని ఖచ్చితంగా మనం తను చెప్పినట్టు ప్రభుత్వ దృష్టికే కానీ ఇప్పుడు ప్రజల దృష్టికే కానీ ఉద్యమ సంఘాల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ఈ వేదిక ఖచ్చితంగా దీని మీద డాక్యుమెంట్ చెప్పిన ప్రతి విషయాన్ని టెక్నికల్గా మనం ప్యాక్ చేసుకొని దీని మీద మనం ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైతే తప్పుదాలు చేస్తుందో జానయ్య గారు కొన్ని చెప్పిన ఎటువంటి చర్యలు వెంటనే చేపట్టాలి, మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యవస్థలో ఎటువంటి మార్పులు తేవాలి, కెపాసిటీ చెప్పారు మోహన్ రెడ్డి గారు కొంత సేవ్ చేయగలుగుతారు. మరి 350 రూపాయలు ఒక ఒక బోర్ పంపు సెట్ కంటే మరి 4,000 కోట్ల రూపాయలు మార్పు చేయగలిగిన ఈ ప్రభుత్వాలు ఏ అడిగితే 100 కోట్లు ఇచ్చే ప్రభుత్వం 3 లక్షల నుంచి కూడా వరాల మీద వరాలు ఇస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం. 70 లక్షలు అవుతున్నది, 70 లక్షలు కెపాసిటర్ను కొని ఇక్కడ మొత్తం దేశంలో ఎవడు మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాళ్ళ దగ్గర రూపొచ్చి తెచ్చి డంప్ చేసిన గ్రామాలు ఎందుకు సప్లై చేస్తారు, ఎందుకు వెయిట్ చేస్తున్నాం? ఒక యూనిట్ మనం కాపాడుకుందామని ఇప్పుడు మన వక్తలు చెప్తున్నాం. ఎనర్జీ ఎప్పటికైనా సేవ్ చేయవలసింది, ఇప్పుడు క్రైసిస్ ఉందని కాదు. ప్రతి ఎనర్జీ మనం సేవ్ చేసుకొని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ వెళ్ళి జనరేట్ చేసుకున్నప్పుడు నేను ఇష్టంగా వాడుకోవచ్చు. ఆ కెపాసిటీ మనకి రావడానికి 3 ఇంటి పడుతుంది చిత్తశుద్ధితో పనిచేస్తే. అటువంటి క్రమంలో ఏ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటలేదు జాప్యం చేస్తుందో వాటిని నిలదీసే బాధ్యత కూడా మన సంఘానికి ఉంటుంది. ఇవాళ మన తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళు ఇవాళ ఉద్యమం తీసుకుపోయి హైదరాబాద్లో పడేస్తున్నాం చేయడానికి మన ఉద్యమ సంఘం మన ఇంజనీర్స్ రెడీగా ఉన్నారు. మీరు ప్రభుత్వానికి భయపడి పనిచేయడం, ప్రభుత్వం చక్కగా పనిచేస్తే మెచ్చుకుంటాం, తప్పుడు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం నిలదీస్తుంది. ఈ ఉద్యమం మళ్ళా శక్తి ఇచ్చింది, ఆ చైతన్యం అంతా చేసింది. కాబట్టి ఖచ్చితంగా రేపు తెలంగాణలో ఒక చిన్న తప్పిదం ఎవరు చేసినా ప్రభుత్వం చేసినా నిలదీసే శక్తి ఈ ప్రాంతానికి ఉన్నదని అది ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ప్రభుత్వం గుర్తించాలి. ఈ ప్రాంతం ఉద్యమం చేయడానికి ఒక్క దినం కూడా అవసరం లేదు. సగం కూడా ఈ ప్రాంతం యావత్ తెలంగాణ ప్రాంతం బంధువులు పాటించగలుగుతుంది. ఏ రాజకీయ పార్టీ అయితే ప్రభుత్వం మొన్ననే వచ్చిందో పోలవరం అడ్డంకులు ఎక్కడైతే కేంద్రం సృష్టించిందో అనౌన్స్ చేయగానే ఇదే ముఖ్యమంత్రి గారు తెలంగాణ బంద్ అన్నాడు. ఆ బంద్ను కూడా పూర్తి తెలంగాణ బంద్ నిర్వహించారు. అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేపు అర్థం చేసుకోవాలి. రేపు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే కూడా ఈ ప్రాంతం పూర్తిగా బంద్ పాటించే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఏ ఆకాంక్షలతోనైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ గురించి ప్రభుత్వం అహర్నిశలు పోరాడాలి తప్ప ఈ పంకాలు వేసుకొని ఎయిర్ కండిషన్లు వేసుకొని కాలంలో తిరగొద్దని మన మిత్రులు చెప్తున్నాం. కష్టపడి త్యాగాలు చేసి తిండి లేకుండా వస్తున్నారు. అటువంటి ప్రాంతంలో మూసీ నది దగ్గరికి పోయి చాదర్ ఘాట్ కిందికి పోతే మనం వాళ్ళకి ఇంట్లో బుగ్గలేదు, రాత్రి వండుకున్న పొయ్యి వెలుగులనే సూదిళ్ళు బట్టలు చదువుకుంటారు రాత్రి. అటువంటి పరిస్థితులు ఈ ప్రాంతం ఉన్నది. కాబట్టి ఎటువంటి ఎనర్జీని మనం సేవ్ చేయాలి, ప్రభుత్వం ఎటువంటి ఈ ప్రజల వద్దకు వెళ్ళడానికి ఎటువంటి వసతులు అవసరం అంతే తప్ప వాటికి కూడా మనం ఇన్సూరెన్స్ మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఉన్నది గత